నేను సామాన్యుణ్ణి, డాక్టర్లతో పోల్చే స్థాయి నాది కాదు. వాళ్ళు వైద్య విజ్ఞానంలో శిఖరాలు కావచ్చు, శిఖరాలు, నేను ఇసుకరేణువుని, కానీ ఈ సబ్జెక్ట్ వేరు. ఇది ఒక అమ్మమ్మ నాయనమ్మలాగా మన వైద్యం, మన భారతదేశం వైద్య రంగానికి పుట్టిల్లు. చెరకుడు రోజుల్లోనే, సంహితుడు రోజుల్లోనే మనం శాస్త్రాన్ని అందించాం, సున్నాని ప్రపంచానికి ఇచ్చాం, మనం చాలా చేసాం. మన్నెవడో తీసి పారేసుకుని ఎవడో ఇంగ్లీష్ అడగని పెట్టి ముందరికి వెళ్ళవసరం లేదు. మన ఆయుర్వేదంలో ఎన్నో పరిష్కారాలు చేసాం, కానీ ఆయన ఎందుకు రాకుండా పోయినంటే వ్యక్తి స్వార్థంతో ఒక ఫార్ములా ఉంటే ఆ కుటుంబం దగ్గర సమాధి అయిపోయినాయి. ఒక కామెర్లకు మందు లాంటి, క్యాన్సర్కి మందు లాంటి ఒక కుటుంబం దగ్గర ఉండే వాడు వాడు కొడుకు తప్పితే చెప్పేవాడు కాదు. వాడు కొడుకు ఇంట్రెస్ట్ లేకపోవటము ఆ తాళపత్ర కిందలో పోయేటప్పటికి సంపద అక్కడ జాతి చెందా సంపద అక్కడే పోయింది, అదే చచ్చిపోయింది. అలాంటి ఆటమాలని వాళ్ళు ఇంగ్లీష్ మందులు రాజ్యం వచ్చినాయి. ఇప్పుడు నేను అందుకే ఈ విజ్ఞానాన్ని మీ అందరికీ పంచుతున్నాను. ఇక్కడ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఈ ప్రోగ్రాం చేశారు ఇవాళ, మీ ప్రోగ్రాం అంతా చెప్పారు. ఇది ఇది మాత్రమే కాకుండా నా ఫుల్ మీటింగ్ వీడియోలు మీరు యూట్యూబ్లో చూడండి. నా ఇంటర్వ్యూస్ కానీ చాలా సబ్జెక్టు ఉంది. ఇదే కాకుండా రేపటి నుంచి మన పిల్లలకి అందరికీ చెప్పాల్సింది అదే. మీకు ఇవాళే ఉందండి 30 కిలోలు 40 కిలోలు తగ్గాలి, సింపుల్. మంచినీళ్ళు తగ్గినంత పైన అంతే, దర్శాలు జబ్బులు పోవాలి, సింపుల్. మీరే డాక్టర్లు, అమ్మ మీరేనా ఆడాళ్ళు. మీ అత్తగారు షుగర్ వచ్చింది, మీరే తగ్గించేయండి. మీ మామగారికి బీపీ 40 ఏళ్ళ నుంచి ట్యాబ్లెట్లు తీసిపారేయండి, 2 నెలలు 3 నెలలు వాడించి. మొత్తం మీ చేతిలో ఉంది, మొత్తం సంస్కరణ చేయండి. మీ పిల్లల చుట్టాన్ని బాల లావుగా మోటుగా ఉన్నారు, ప్రోగ్రాం మొదలెట్టించి సినిమా హీరో హీరోయిన్ లాగా తయారు చేయండి. ఎందుకంటే వాళ్ళ పుటకలు మంచి, మనం తినే దిక్కుమాల ఆహారం వాళ్ళ పాడు చేసింది. ఆహారాన్ని సంస్కరించండి. ఇప్పుడు మీరు థైరాయిడ్ ఉంది కదా, థైరాయిడ్కి అలా చేయండి. ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. ట్యాబ్లెట్ ఎంతకాలం చేస్తే అంతకాలం పాటు ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి. ప్రోగ్రామ్ అయినాక సేమ్ ఎండోక్రినాలజిస్ట్ చూపించి మీరు దాని నుంచి బయటకు వచ్చేయచ్చు. లేదా డోస్ తగ్గితే కొంచెం డోస్ వాడి ఇంకో 15 రోజులు 20 రోజులు ప్రోగ్రామ్ చేయండి, అలా బయటకు వచ్చేయండి. బీపీ ఉన్న వాళ్ళు చేయొచ్చండి ఒకసారి. రైట్, అందరికీ ఉంది. ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజ్. షుగర్కి మళ్ళీ కాకుండా కొంతవరకు జీన్స్ ప్రభావం కూడా కొంతవరకు ఉంటుంది, జీన్స్ ప్రభావం కొంతవరకు ఉంటుంది. అందుకనే ఇది కొంచెం లేటుగా తగ్గుతుంది. అయినప్పటికి కూడా ఇది కూడా 100కి 99.99 మంది తగ్గిపోతుంది, 99.99 మంది తగ్గిపోతుంది. అన్లెస్ జీన్స్లో స్ట్రాంగ్ ఉన్న ఒకళ్ళిద్దరికి తప్ప. జీన్స్లోనే కొన్ని ఉంటాయి, అది చాలా రేర్, లక్షల్లో ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళిద్దరు, వాళ్ళకి తప్ప అందరికి రివర్స్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కొక్క వైద్యానికి ఒక్కోటి చెప్తా, దాని ప్రకారమే చేయాలి, అలానే చేయాలి. మీరు వాటిని మిక్స్ చేయొద్దు. థైరాయిడ్కి ఏం చెప్పానంటే ప్రోగ్రామ్ చివరి దాకా ట్యాబ్లెట్ తీసుకోండి అని. బీపీకి చెప్తున్నా ఇది వేరుగా ఉంటుంది, థైరాయిడ్కి మళ్ళీ కాదు. ఇదేంటంటే ఇప్పుడు మీ బీపీ ఉంది, రేపు ప్రోగ్రామ్ మొదలుపెట్టారు, 2 వారాలు మన ప్రోగ్రామ్ చేస్తే సేమ్ ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి. మీ డాక్టర్ ఏమి ఇచ్చాడు అది కంటిన్యూ చేయండి. 2 వారాల తర్వాత ఒకరోజు ట్యాబ్లెట్ వేయడం ఆపేయండి, ఆపేయండి. నెక్స్ట్ రోజు మీరు ఏ డాక్టర్ గారైతే మీకు ఆ బీపీ ట్యాబ్లెట్ రాశారో ఆయన దగ్గరికి వెళ్ళండి, బీపీ చెక్ చేయండి. ఒక 30% డైట్ చేసిన వాళ్ళకి బీపీ కంప్లీట్ నార్మల్కి వచ్చేస్తుంది, ఆయనే తీసేస్తారు. ఏ డాక్టర్ కూడా తగ్గిపోతే మళ్ళీ ఎక్కువ ట్యాబ్లెట్లు ఇవ్వరు, లేదు డోస్ తగ్గిపోతుంది మీకు మ్యాక్సిమం. మళ్ళీ డోస్ తగ్గించేస్తారు, బీపీ డోస్ తగ్గించేస్తారు వేరే ట్యాబ్లెట్స్. మళ్ళా ఒక 15 రోజులు ప్రోగ్రామ్ చేయండి, మళ్ళా ట్యాబ్లెట్ వేయండి ఆ తక్కువ డోసి, మళ్ళీ ఆపేయండి 2 వారాలు అవగానే. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, చూపించండి. 90% బీపీ కేసెస్ అన్నీ ఇక్కడ లేచిపోతాయి, ఈ లోపే లేచిపోతాయి. లేదు ఇంకా తగ్గాలి, ఇంకో తక్కువ డోస్ ఇస్తారు, ఇంకో 15 రోజులు 4 రోజులు చేయండి. 2 నుంచి 3 దశాబ్దాలుగా బీపీ మీ ఒంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో సొంత వైద్యం చేయొద్దు, డాక్టర్ గారు చూపించకుండా చేయండి. అట్లానే మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే, ఈ ప్రోగ్రాం మొదలుపెట్టే ముందు మీ ఒంట్లో కొన్ని రోగాలు ఉంటాయి మీకు తెలియదు. ఇప్పుడు ఏదో పుసుక్కుని రేపొద్దు మొదలుపెట్టి ఒక వారమైనా రిపోర్టులు చేస్తే బీపీ బయటపడగానే రామకృష్ణ గారు ప్రోగ్రాం చేసాం బీపీ బయటపడింది అంటారు, నో, అలాంటి పనులు చేయదు. ఈ ప్రోగ్రాంలో ఏమి రాదు. మీరు ముందు రేపు ఎల్లుండి బిగిన్ చేస్తున్నారంటే రేపు పొద్దున పరగడపు వెళ్ళి టెస్టులు మొత్తం చేయించుకోండి. మీరు అన్ని టెస్టులు మంచి ల్యాబ్లో, చెత్త ల్యాబ్లు చండాలమైన 100,000 ఉన్నాయి. విజయవాడలో 500 ఉంటే 2 3 బాగుంటాయి, మిగిలినన్నీ మోసమే. ఎందుకు మోసం అని నేను చెప్తున్నానంటే ఆన్ రికార్డ్ నేను చూపిస్తా. విజయవాడలో ఒక ప్రముఖుడు కరెక్ట్గా 3 రోజుల క్రితం
మూడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. మూడు కార్పొరేట్ హాస్పిటల్కి ట్రైగ్లిసరైడ్స్ ఒకదాంటో 1,050 చూపించింది, ఒకదాంటో 350, ఒకదాంటో 100. మూడింటికి ఆయన ఇచ్చిన గ్యాప్ గంట, గంట గ్యాప్లు ఇచ్చాడు. మూడు విజయవాడలో టాప్ 3 అయ్యండి, విజయవాడలో టాప్ 3లో ఉన్నాయి. హైదరాబాద్ ఇదే కదా, కేరళ ఒకటి వస్తుంది, అపోలో ఒకటి వస్తుంది, సన్షైన్లో ఒకటి వస్తాయండి. మూడు ఫిగర్లకి పోలిక లేదు. ఒకే రోజు ఒకే మనిషి. మేము కావాలని టెస్ట్ పంపించాం, ఎవరన్నా మాట్లాడదలిస్తే రండి నేను చూపిస్తాను రిపోర్ట్లు ఇచ్చి. ఏమి నమ్ముతారు మీరు? 1,000 ఉందనుకోండి, అమ్మో నా ట్రైగ్లిసరైడ్స్ అయిపోయినని మీరు గుండెలు బాదుకుంటారు. 100 చూశారనుకోండి, అప్పో నా ట్రైగ్లిసరైడ్స్ 100 అని మీరు గంతులేస్తారు. 350 ఉంటే ఇంకో జాయిల్ అనుకుంటే మీడియంగా ఉంటారు. అంటే ఏంటి మీనింగ్? హాస్పిటల్ని బట్టి మీ జబ్బు మారిపోతుందా చెప్పండి. టెస్టులు ఎంత దరిద్రంగా అధ్వానంగా ఉన్నా తెలుసా మీకు? ఎలాంటి వ్యవస్థలో ఉన్నాం మనం తెలుసా? అంత చండాలంగా వ్యవస్థ పనిచేస్తుంది. హాస్పిటల్తో సంబంధం లేనాటికి ల్యాబ్లు మంచివి ఉంటే మీరు చూసి తెలుసుకోండి. నేను ప్రాక్టికల్గా జరిగే చెప్తున్నా, మంచి ల్యాబ్ చూసి అన్ని రిపోర్ట్లు తీసుకోండి. ఏ రిపోర్ట్లు తీసుకోవాలి? లిపిడ్ ప్రొఫైల్ తీసుకోండి. లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, రెండోది యూరిన్ టెస్ట్ ఒకటి, డయాబెటిక్ బీపీ, అట్లనే యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అల్బుమిన్ లాంటి టెస్టులు చేసుకోండి. అలానే థైరాయిడ్ లాంటి అన్ని టెస్టులు చేసుకుని రిపోర్ట్ దగ్గర ఉంచుకోండి ఫస్ట్. దాని తర్వాత మనం పీరియాడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ బీపీకి అయిపోయింది కదా, మీలో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నా చేయొద్దని ఒకసారి, కిడ్నీలో రాళ్ళు కానీ గౌటు తక్కువే ఉన్నారు మీకు ఇక్కడ, రైట్? మీరేం చేస్తారంటే యూరిక్ యాసిడ్లో ప్రాబ్లం ఉంటే లేదా గౌట్ కానీ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ యథాతథంగా చేస్తే మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే పోర్పిల్లస్ మూలన కాదు, ఇందులో ఉండే కొన్ని ప్రోటీన్ ఐటమ్స్ మటన్ కానీ రొయ్యలు, పన్నీరు లేదా పాలకూర, క్యాబేజీ ఇలాంటి కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. యూరిక్ యాసిడ్లు పెంచుతాయి. ఎందుకు పెంచుతాయి? ఈ తిన్న అందరికీ పెరగవు. మీకు ఆల్రెడీ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది మిమ్మల్ని రేజ్ చేస్తుంది అంతే, ఈ తింటం మూలన రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు యూరిక్ యాసిడ్ లెవెల్ కన్నా పెరిగితే నేను ఇందా చెప్పిన మటన్ రొయ్యలు లాంటి, పన్నీర్ లాంటి అవాయిడ్ చేసి ఇంకా పెరిగిందనుకుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్ ఇస్తారు. 40 mg ఎయిటీ mg ట్యాబ్లెట్స్ ఇస్తారు. అది వాడతా ఈ ప్రోగ్రామ్ యథాతథంగా కంటిన్యూ చేసుకోండి, నో ప్రాబ్లం. యూరిక్ యాసిడ్ కనిపించిన వాళ్ళు, అలానే కిడ్నీలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, కిడ్నీలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా నిరభ్యంతరంగా చేయించండి, దీని మూలం కిడ్నీలు పోవు. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కొంతమంది తెలియక మాట్లాడతారు కిడ్నీలు పోతాయంటే అని. కిడ్నీలు దీని మూలన 100 రెట్లు బలపడతాయి. కిడ్నీ పోవటానికి 90% కారణం ఏంటంటే డయాబెటిక్, హైపర్ టెన్షన్, వాటికి వాడే మందులు లేదా పెయిన్ కిల్లర్స్, వీటి మూలన 90% పోతాయి. కాబట్టి అది పోతే కిడ్నీకి మేలే జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన ఏంటంటే, కొంతమంది చెప్తారు చెవిలో పూలు పెట్టినట్టు మనకి ఫ్యాట్ తింటే కిడ్నీకి ప్రాబ్లం అని. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఫ్యాట్ ప్రాసెస్ అయ్యేది లివర్లో, కిడ్నీలో కాదు. కిడ్నీలో ప్రాసెస్ అవన్న ఫ్యాట్ కిడ్నీని ఎలా పాటు చేస్తుంది? జనాల చెవిలో పూలు ఉంటే వాళ్ళు అటు చెప్తారు, వాళ్ళు పట్టించుకోమాకండి, మన 100 రెట్లు బలపడుతుంది. కిడ్నీ సంబంధించి ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నాళ్ళు, మీరు ఇప్పుడు షుగర్ పేషెంట్గా ఉన్నారు, ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు వేసుకున్నారు, ఖచ్చితంగా మీ కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది, పోనే పోవసరిలా. అదేమవుతుందంటే యూరిన్ చెక్ చేయండి, అల్బుమిన్ అనే ప్రోటీన్ పోతుంది మీ దాంట్లోంచి. అంటే యూరిన్ మీరు కిడ్నీ ప్రోటీన్ని ప్రాసెస్ చేసి శరీరానికి అందించాలి, అందించలేక తోసేస్తూ ఉంటుంది. తోసేస్తుందంటే ఆ స్టేజ్ మీకు షుగర్ డయాబెటిక్ కారణంగా మీకు జరిగిందని గుర్తుంచుకోండి. అలా తోసేసినప్పుడు మీరు దానికి మెడికేషన్ వాడుకుంటా మీరు ప్రోగ్రామ్ చేయాలి, డాక్టర్ సలహా తీసుకుంటా. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉదాహరణకు ఏం చెప్తారంటే, చేంజెస్ మన దాంట్లో బేసికల్గా ఫ్యాట్ బేస్డ్ డైట్, మంద ప్రోటీన్ కాదు, ప్రోటీన్ ఆప్షనే, తీసిపారేయండి. డాక్టర్ గారు చెప్తారా తినమాకయ్యా అది అన్నారనుకోండి, తీసిపారేయండి. ఆ 4 ఐటమ్స్లో నాన్ వెజ్లో చెప్తారు, 2 చెప్తారు, కొంతమంది 3 చెప్తారు, ఆ 4 3 తీసేయండి. కొంతమంది అంటారు లోడ్ ఎక్కువ పడుతున్నాయి, వాటర్ 4 లీటర్లు అయితే నువ్వు 2 తాగు, రైట్, 2 తాగండి చాలు మీ కిడ్నీని బట్టి. డాక్టర్ సలహాతో మాత్రమే చేయండి. డాక్టర్ ఇంకా దుర్బుద్ధితో వ్యతిరేకిస్తే డాక్టర్ మార్చేయండి. ఇప్పుడు చాలామంది అనుకూలిస్తున్నారు, ఇబ్బంది లేదు, సో అలా మార్చి చేసేయండి. డాక్టర్ సలహా లేకుండా సొంత వైద్యాలు చేయొద్దు. నెక్స్ట్ కార్డియాలజీ సమస్య, ఎంతమంది ఉన్నారు చేయొద్దండి కార్డియాలజీ సమస్యలు? ఆల్రెడీ స్టంట్ వేయించుకున్న వాళ్ళు ఏంటి, ఈస్ట్లో సమస్యలే లేవు మీకు, రైట్? కొబ్బరిని తాగేస్తున్నారు ఏంటి అందరూ?
సో కార్డియాలజీ అంటే నలుగురే చేయిస్తారు అందుకంటున్నాను. కార్డియాలజీలో సమస్య ఏంటంటే బీపీ షుగర్లను పక్కన పెడితే రెండు ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి కొలెస్ట్రాల్, దాన్ని కంట్రోల్ చేయడానికి స్టాటిన్ డ్రగ్స్ ఇస్తారు. రెండోది రక్తం చిక్కగా ఉంటాం. ఏంటి రక్తం చిక్కగా ఉంటే ఇబ్బంది? రక్తం చిక్కగా ఉంటే ఏమవుతుందంటే రక్తం ఈ పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. రక్తం ఎలా ప్రయాణిస్తుందంటే దాని అంతా పరిగెత్తదు, గుండె ఇలా కొట్టుకుంటుంది కదా, లబ్డబ్బర్ కొట్టుకున్నప్పుడు ఈ కొట్టుకునేది పంపింగ్ చేసినట్టు అనుకోండి. ఒక రకంగా రక్తం పల్చగా ఉందనుకోండి, పంపింగ్ చేసినప్పుడు ఈజీగా పరిగెత్తుంది, పంపింగ్ ఓ మాదిరి సరిపోతుంది. ఎప్పుడైతే రక్తం చిక్కబడిందో పైపుల్లోంచి కదలు తొందరగా, నీళ్లు పంపడానికి ఆయిల్ పంపడానికి తేడాలాగా, ఒక నీళ్లు పైపులో పోసి ప్రయాణించడానికి ఆయిల్ పోసిన తేడాలాగా చిక్కగా ఉంటుంది అనుకోండి, ఈ గుండె పంపింగ్ బలంగా కొట్టుకోవాలి. ఎక్కువ సినంపడి గుండెకి పెయిన్ అవుతుంది, గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి రక్తం పలచబడాలి, ఇది వాళ్ళ సమస్య. ఈ రెండు సమస్యలు, మొదటి సమస్య కొలెస్ట్రాల్ మన దెబ్బకి దెబ్బ కంట్రోల్ అవుతుంది. ఎలా అంటే ట్రైగ్లిసరైడ్స్ 100, 1000, 1500, 2000 ఉన్నాళ్ళకి కూడా మన ప్రోగ్రామ్ చేస్తే దెబ్బకి 100కు 150కి వచ్చేస్తుంది. లిపిడ్ ప్రొఫైల్స్లో ఎల్డిఎల్ బ్యాడ్ అంటారు, నిజానికి బ్యాడ్ కాదు కానీ అది చాలా మినిమంకి వచ్చేస్తుంది. హెచ్రియల్ మంచి కొలెస్ట్రాల్ హెచ్రియల్ అది చాలా పెరుగుతుంది, అలానే ట్రైగ్లిసరైడ్స్ బాగా తగ్గిపోతాయి. ఈ మూడు ఎప్పుడైతే తగ్గిందో మీరిచ్చిన ఆ స్టాటిన్ మూలన, అంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే స్టాటిన్కి దమ్మిడి ప్రయోజనం లేదు, తీసి అవతల పారేయండి. దమ్మిడి ప్రయోజనం లేదు దాని మూలన, ఎందుకంటే మనం తినే ఫుడ్ కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి హాని జరగదు, తినే కోడిగుడ్లలో నెయ్యి మూలంగా. స్టాటిన్ డ్రగ్ కనుక మీకు ఇస్తే మీ కార్డియాలజిస్ట్ని అడిగి నాకు వద్దని చెప్పండి, నిరభ్యంతంగా తీసేస్తారు. స్టాటిన్ దమ్మిడికి ప్రయోజనం లేదు, కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే కానీ చెడ్డేం కాదు, చెడ్డనే భ్రమలో ఎన్నాళ్ళు మనం ఉంచారు, తీసేయండి. కొంతమందికి స్టాటిన్ని ఆస్పిరిన్ని కలిపి ఎకోస్పిరిన్ లాగానే ఇస్తారు, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కార్డియాలజిస్ట్ దగ్గరికి, సార్ నాకు స్టాటిన్ వద్దు ఆస్పిరిన్ మాత్రం కంటిన్యూ చేయండి అనండి, ఆయన విడదీసి ఎక్స్క్లూజివ్గా ఆస్పిరిన్ డోస్ వరకు రాసిస్తారు, అంతవరకు మీరు చేయండి.